సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఏపీలో విజయవాడలో వచ్చినటువంటి వరదలను ఉద్దేశించి ఆమె ఇటీవల కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం, అలాగే బుడమేరు ఆక్రమణలకు గురవ్వటం, వీటి మీద సరైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవటం, నిర్వహణ లోపం వల్లే ఈ వరదలు వచ్చాయని చెప్పి ఆమె వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించడం జరిగింది. గత 5 ఏళ్లలో షర్మిల తెలంగాణలో పర్యటించారు, చివరిగా ఎన్నికలకు ముందు మాత్రమే ఏపీకి రావడం జరిగిందని, ప్రస్తుతం ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తెలంగాణను ఉద్దేశించి చేస్తుందో ఏపీని ఉద్దేశించి చేస్తుందో అర్థం కాలేదని, అలాగే ఒకవేళ ఏపీని ఉద్దేశించి చేస్తున్నట్లయితే ఇక్కడ వచ్చినటువంటి వరదలు ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చినవి కావని, ఇది న్యాచురల్ డిజాస్టర్ కాదని, ఇది కేవలం ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి వరదలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి వరదలని, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని షర్మిల గ్రహించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఆయన హితవు పలికారు.